మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రాంపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై రైతు బంధు వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అందించే రైతు బంధు ప్రతి ఒక్క రైతుకు ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఏడీఏ వసంత సుగుణ, గ్రామ సర్పంచ్ భాస్కర్, ఎంపీటీసీ గణేష్, పిఏసీఎస్ చైర్మన్ కొండలరెడ్డి, అగ్రికల్చర్ అధికారులు మాధవి శోభ, ప్రవీణ్ అశోక్ రెడ్డి, కార్యదర్శి రోజా, రైతు సమన్వయ జిల్లా డైరెక్టర్ మోహన్ రెడ్డి, రాంపూర్ కోఆర్డినేటర్ సుదర్శన్ స్వామి, గ్రామ కమిటీ అధ్యక్షులు నాగులు, సాయి, స్వామి, రైతు సమన్వయ సభ్యులు, గ్రామ మహిళలు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ లేని విధంగా తెలంగాణ రైతాంగం పడుతున్నటువంటి బాధలను చూసి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వ్యవసాయం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి రైతాంగం బ్యాంకుల చుట్టూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఏ రాష్ట్రంలో లేని, దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఒక రైతు బాంధు అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశపెట్టి ఒక ఎకరముకు పంటకు 5,000 రూపాయల చొప్పున, సంవత్సర కాలంలో 10,000 రూపాయల చొప్పున ఒక ఎకరంకు రైతాంగానికి ఇచ్చి వాళ్ళ వ్యవసాయ అవసరాలకు, వ్యవసాయం సాగు చేసుకోవడం కోసం, పంట పండించుకోవడం కోసం దున్నకానికే కావచ్చు, ఫర్టిలైజర్కే కావచ్చు, కూలీలకే కావచ్చు, వ్యవసాయ అవసరాలకు వారికి చేతనియ్యడం కోసం, వారికి తోడ్పడడం కోసము 5,000 రూపాయలు సంవత్సర కాలానికి పంట ఒక ఎకరంకు 10,000 రూపాయల చొప్పున ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండలానికి వచ్చేసరికి ఈ 4 సంవత్సరాల కాలంలో 8 పంటలకు 74,000 కోట్ల రూపాయలు ఈరోజు మన మండలానికి రావడం జరిగింది. తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా కూడా రైతు సంబరాలు జరుపుకుంటున్నారు. మరి రైతు సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారంటే, గత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కూడా రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా రైతులకు ఏమి కావాలనేది ఒక కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కూడా ఒక రైతు గనుక మరి రైతుల కష్టాలు తెలుసుకొని రైతు బంధు, రైతు బీమా ఇవ్వడం అనేది చాలా తెలంగాణ రాష్ట్రంలోనే గర్వంగా చెప్పుకునే విధంగా కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా రైతు బంధు అనేది రైతు మరి గతంలో తన భార్య పుస్తెలు, మరి వాళ్ళకున్న అప్పులకు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి వడ్డీ తెచ్చుకొని మరి అలాంటి సందర్భాలను తెలుసుకున్న కేసీఆర్ మరి ఈరోజు నా రైతులకు ఆ కష్టం ఉండొద్దు అనే విధంగా మరి రైతు బంధు చేస్తున్నాడు. ప్రతి పంటకు రైతు బంధు చేస్తున్నాడు. అదేవిధంగా మన చేగుంట మండలంలోని ఇప్పటి వరకు 74 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాంపూర్ గ్రామానికి 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది.